ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, దినదినము నూతనంగా క్రొత్తగా మన జీవితాలు ఉండులాగున దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఎవ్రీ డే హీస్ గివింగ్ అస్ ఎ ఫ్రెష్ డే. నిన్నటి దినం ఇంకా లేదు, ఈ దినం ఒక శ్రేష్టమైన సంతోషకరమైన నూతన దినాన్ని దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో అనేకమైన ఇచ్చి నూతన దినాలని నువ్వు పొందుకుంటూ ఉన్నావు. నిన్నటిని గురించిన ఆలోచనలు మానివే, నిన్నటిని గురించిన తలంపులు పక్కన పెట్టే, అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు నిన్ను వేటాడుతూనే ఉంటాయి, కొన్నిసార్లు నిన్ను చంపేస్తాయి. వాటిలో ఇరుక్కుపోకు. రేపటి దినాన్ని గురించి కూడా ఆలోచన చేయకు. నేడు అను దినముండగానే ఆ నేటిని తృప్తిగా అనుభవించడానికి అలవాటు చేసుకో. ఈ దినాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఏం చేస్తున్నావు ఈ దినాన్ని? దేని కొరకు ఉపయోగిస్తున్నావు దేవుడు నీకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన నూతన దినాన్ని? ఎలా ఖర్చు పెడుతున్నావు? ఎలా ప్లాన్ చేసుకున్నావు? ఉందా నీకు అసలు ఆ ప్లాన్? ఉందా నీకు ఆ ప్రణాళిక? దేవుడు నాకు దయచేసిన ఈ నూతన దినం ఒక శ్రేష్టమైన దినంగా ఉండాలి అని, ఒక దివ్యమైన దినంగా ఉండాలి అని ఆలోచన నీకున్నదా? కొన్ని దినాలకు మనం ప్రిపేర్ అవుతాం. ఒక బర్త్డే వస్తుందనుకోండి, ఆ బర్త్డేకి మనం ప్లాన్ వేసుకుంటాం కదా. ఆ దినం కొరకు మంచి బట్టలు కుట్టించుకుంటాం, మంచిగా తయారవటానికి అవసరమైనవి చేసుకుంటాం. ఒకవేళ ప్రార్థనా కూడిక పెట్టుకోవాలనుకుంటే ఎవరెవరిని పిలవాలో, ఎంత ఖర్చు అవుతుందో, ఆ భోజనాలకు ఏం చేయాలో, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవాలో, ఆ మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా కదా, వీటన్నిటినీ మనము ప్లాన్ చేసుకుంటాం. ఏ దాసుని పిలవాలి, దైవదాసుని, ఎంతమందిని ఆ రోజు వస్తారు, ఒక ప్రణాళిక చక్కగా వేసుకొని వి వాంట్ ద డే టు బి ఎ బ్లెస్డ్ డే. తెల్లారి వా ఎంత చక్కగా, లేక ఆ దినం అంతా నువ్వు అనుకున్నట్టుగా జరిగినప్పుడు దేవుని స్తుతిస్తావు. చాలా గ్రాండ్గా జరిగిందండి మా అమ్మాయి బర్త్డే పార్టీ, మా అబ్బాయి బర్త్డే పార్టీ, లేక వచ్చిన వాళ్ళందరితో సంతోషంగా గడిపిన తర్వాత ఒక సంతృప్తికరమైన ఎండింగ్ ఆ డేకి నీకు లభించిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటావు. పడుకునేటప్పుడు దేవునితో నీవు అంటావు, దేవా నీకు స్తోత్రం, దేవా నేను అనుకున్నట్టుగా ఈ దినం చాలా చక్కగా జరిగింది. అటువంటి దినం ప్రతిదినం దేవుడు దయచేస్తున్నాడు. కానీ ఆ ఒక్క దినాన్ని నీవు శ్రేష్టమైనదిగా భావించి ఉపయోగించుకున్నావు, ఉపయోగపడ్డావు, మిగతా దినాలు మిగతా దినాలను గురించిన అవగాహన మనకి లేనే లేదు. కానీ ప్రతిదినం కూడా నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావో అట్టి రీతిగా ప్రతిదినం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఒక దినాన్ని దేవుడు నీకు దయచేశాడంటే ఆ దినం మిగతా దినాల కంటే కూడా ఒక శ్రేష్టమైన దినంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ దినం నువ్వు పడుకునే లోపు దేవా నీవిచ్చిన ఈ దినం
నీ కొరకు నేను చేయవలసిన వాటన్నిటిని ఈ దినాన నేను చేశానయ్యా అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నీకు ఆ దినాన్ని అనుగ్రహించిన ఆ మేలు ఆ సంతృప్తి దేవుడు పొందుకుంటాడు అలా కాకుండా ఏం చేయాలో పొద్దుపోట్లేదండి ఏం చేయాలో తోచట లేదండి కాసేపు సెల్ చూస్తాం కాసేపు టీవీ చూస్తాం కాసేపు పేపర్ చదువుతాం కాసేపు ఏదో వాళ్ళతో వెళ్తో ఆ కాలం గడిపేస్తూ ఉంటాం చాలాసార్లు మన జీవితంలో జరిగేవి కానీ ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్న వాళ్ళ జీవితాలు మీరు గనక చదివితే పిల్లల వారి జీవితం అంతా కూడా ప్రతిదినం ఎంతో ప్రణాళికతో ఎంతో కష్టంగా ఎంతో నిష్టగా వారి జీవితాలు గడిపారు కొంతమంది దైవదాసుల దైనందిన కార్యక్రమం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మార్నింగ్ 3:00 కే వారి దినం ఆరంభం అవుతుందట 3 to 5 లేక 3 to 6 ఒక 2-3 గంటలు ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపటం ఒక దినం కాదు 2 దినాలు కాదు వారి జీవితంలో అత్యధిక భాగం 3 గంటలకి 4 గంటలకు లేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం గొప్ప గొప్ప దైవజనుల జీవితాలు మీరు చదివినప్పుడు ఉదయకాలపు శ్రేష్టమైన సమయాన్ని వారంతా దేవుని సన్నిధిలోనే గడిపారు ప్రియులారా ఓ భక్తుడు అంటాడు ఒకవేళ నేను మామూలుగా 10 ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా మీటింగ్ సందర్భంగా ఒకవేళ 7 నేను వెళ్ళాల్సి వస్తే మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తాం ఆ రోజుకి ఆ మార్నింగ్ ప్రేయర్ కట్ లేక ఉదయం వాక్య ధ్యానం కట్ ఎందుకంటే ముందే వెళ్ళాలి కదా కానీ ఆ దైవదాసుడు అంటాడు తన ప్రతిరోజు ఒకళ్ళు 4 లెగిస్తే ఆ దినం 3 ముందుగానే లెగుస్తాడట దేవునితో గడపవలసిన ఆ సమయాన్ని మాత్రం ఏ రోజు ఆయన కుదించుకోడంట తగ్గించుకోడంట ఆ తర్వాత వారి దైనందిన జీవిత ప్రణాళిక భాగాన్ని చూస్తే ఒక నిమిషం కూడా ఎంతో వాల్యుబుల్గా వాళ్ళు భావించి ఎంతో శ్రేష్టమైనదిగా భావించి ఉపయోగించుకున్నారు అప్పుడప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది స్టేషన్కి వెళ్ళామని ట్రైన్ ఎక్కడానికి 6 ట్రైన్ అనుకోండి ఒక్కసారి మనం 6:01 వెళ్తుంటాం కదా 6:02 వెళ్తాం ఒక్క నిమిషమే మనం లేట్ చేసేది ట్రైన్ ఉంటుందా జరుగుంటాయి మన జీవితంలో ఇటువంటివి ఎంత బాధపడతామో ఆ ఒక్క నిమిషమే నీవు ఎక్కవలసిన నీవు చేరవలసిన గమ్యం చేరకుండా అడ్డుకున్నది విమాన ప్రయాణాలు చూస్తూ ఉంటాం కదా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది మన ప్రియ ప్రభు రాకడ కూడా అని అంటాడు కనురెప్ప పాటలో అంటాడు అలా కళ్ళు మూసి తెరిచేలోపు రెప్ప పాటలో జరిగిపోతాయి కొన్ని సమయానికి అంత విలువ ఉన్నది ప్రియులారా కానీ దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో అన్నదే అతి ప్రాముఖ్యమైన విషయం
అందరికీ 24 గంటలే ఒకరికి ఎక్కువ మరొకరు తక్కువ ఉన్నాయా కొందరు వినియోగించుకుంటున్నారు కొందరు సద్వినియోగించుకుంటున్నారు కొందరికి ఏం చేయాలో తోచడం లేదు బా ఎప్పుడు అయిపోతదో ఈ దినం అనిపిస్తుంది ధర్లదు సమయం కదా కొన్నిసార్లు అప్పుడే రెండైపోయిందా అప్పుడే భోజనం టైం అయిపోయిందా అప్పుడే ఐదు అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం అనేక సార్లు మనం కలిగి ఉన్న ప్రణాళిక విధానం ప్రిల్లర్ ఒక్కసారి మన అనుదిన జీవితాన్ని మనము లెక్క కడదాం బేరీజ్ వేసుకుందాం ఒక్క దినం నువ్వు ఎలా గడుపుతున్నావు నీ దైనందిన జీవితం ఎలా ఉంది దినమంతా పక్కన పెడదా ఉదయకాలపు సమయం నీ దేవునికి ఇస్తున్నావా శ్రేష్టమైన దినం ఆ శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇచ్చి నీవు ఆరంభిస్తూ ఉంటున్నావా అటువంటి జీవితం అటువంటి దైనందిన జీవితం నీ కలిగి ఉంటే మంచిది లేకపోతే ఈ దినం నుంచైనా తీర్మానం చేసుకో ప్రభువా ఉదయకాలం నీ సన్నిధికి వస్తానయ్యా ఒక గంట నీ సన్నిధిలో గడుపుతానయ్యా ఇదిగో రెండు గంటలు నీ సన్నిధికి వస్తానయ్యా నీవు అనుగ్రహించిన ఈ దినం ఇదిగో నీకిచ్చి అదిగో మిగతా వ్యవహారాల్లోనికి వెళతానయ్యా ఉదయకాలపు ప్రార్థన నీ కుటుంబం కట్టుకోవటానికి ఉపయోగపడుతుంది ప్రియులారా నీవు అనుకున్న నీ ఆశలు తీర్చడానికి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రియులారా ఉదయకాలపు ప్రార్థన చాలా శ్రేష్టమైనది ఆయన పెందలకడనే లేచి అని చూస్తాం ప్రార్థన 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 వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉంది కుటుంబ ప్రార్థన ఎలా ఉంది సంఘ ప్రార్థన ఎలా ఉంది అపొస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రార్థన అవసరత మనకు కనపడుతూ ఉంది ప్రియులు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటున్నారో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటో అక్కడ మనకు కనపడుతుంది ఒకసారి చూద్దాం చూడండి అపొస్తల కార్యాలు 12 దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహార సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతని కావలనుటకు 4 చతుశ్రేవుల సైనికులను అతనికి అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఆచి కాలంలో అదిగో హేరోదు దినాలలో సంఘపు ఆరంభ దినాలలో భయంకరమైన శ్రమలు దేవుని బిడ్డలకు అధికారులు యూదా సమాజం వారే కొన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చి మరి ఇదిగో యాకోబు యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించేశారు పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు వెట్టగానే అందరికీ అబ్బో అది చాలా ఆ సమాజం యూదులందరికీ చాలా సంతోషకరంగా ఉంటుంది అని వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటారని చెప్పి హేరోదు ఆ కార్యం జరిగించాడు పేతురు తీసుకుని వాళ్ళు చెరసాలలో వేసి ఎంత పెద్ద కట్టడి
సెక్యూరిటీని పెట్టాడు పరిశుద్ధాత్మడు రాయించాడు అక్కడ. ఈ పరిస్థితులలో సంఘం ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేస్తుంది. పిల్లరా, బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంఘం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కార్యక్రమం ఏంటి అంటే ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కష్టాల్లో ఉందా? నీ కుటుంబం శ్రమల్లో ఉందా? మీ ఇంట్లో ఏదైనా ఆవేదనకరమైన, అదిగో చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగి ఉన్నాయా? నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన విషయం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు, కానీ ఆసక్తితో ప్రార్థన చేయటం, అంతేకాదు అత్యాసక్తితో ప్రార్థన చేయటం చాలా అవసరం ప్రియులారా. నీ కుటుంబంలో ఉంటున్న ఆ పరిస్థితిని బట్టి నీవు మరింతగా ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన అసలు ఆ మాటలు కూడా మనకు రావు ప్రియులారా. అందుకే దేవుడు ఆ శ్రమను, ఆ పరిస్థితిని మనకు కల్పిస్తూ ఉంటాడు. అంతే, దేవుడు కాపాడతాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. చూడండి కిందగా మాట, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేది. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడేది సైనికుల మధ్య నిద్రించుండెను. కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండ్రు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి అతడు గదిలో వెలుగు ప్రకాశించను. దూత తీసుకుని వచ్చి అద్భుతంగా పేతురును బయటికి, పేతురుకు కూడా తెలివి లేదు, 11వ వచనం చూడండి, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటి అన్నింటిలో నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియలేనని అనుకొనను. నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం ప్రార్థన చేస్తే, నీ సంఘం ప్రార్థన చేస్తే చెరసాలలో నుంచి అద్భుతంగా పేతురుని ఏ రీతిగా దేవుడు తన దూతను పంపి తీసుకుని వచ్చాడు, పేతురు కూడా తెలియని రీతిగా, ఆ రీతిగా నీ కుటుంబంలో ఉంటున్న ఆ పరిస్థితిని దేవుడు అద్భుతంగా తప్పిస్తాడు ప్రియులారా, విడుదల చేస్తాడు ఆ పరిస్థితి నుంచి. అంతేకాదు 12వ వచనం చూడు, ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కోని మారు పేరు గల యోహాన తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. ఏవో సంఘంలో ఉంటున్న ఒక ఇంటికి ఆయన వెళ్ళగా అక్కడేం జరుగుతుందో చూడండి, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండరి. అబ్బా, ప్రార్థనకు వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యత చూడండి ప్రియులారా. నీవు నేను ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నావా? ప్రార్థన కూడి కంటే లెక్కే లేదు మనకి. ప్రార్థనకు రమ్మంటే రాం మనం, ప్రార్థనకు వంగమంటే వంగం మనం, మోకాళ్ళు వేయమంటే వేయం మనం. అబ్బో, పరిస్థితులు ఏమో మారిపోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన మాత్రం చెయ్యం. ఇదిగో ఇక్కడ చక్కగా అనేకులు కూడి ప్రార్థన చేయించినారు. ఇక్కడ ఒక చిన్న పాఠం, ఒక చిన్నది మనకు నేర్పిస్తూ ఉంది. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదేను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఒక పేదరుళ్ళు తలుపు తాడుతున్నాడు. ఆ బ్రదర్, సిస్టర్, ఈ రెండే మాటలు ఉంటాయి అంతేగా. ఒక చిన్నది తలుపు దగ్గరకు వచ్చింది. 14, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఈ చిన్నది నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, ఆ రెండు మాటలకే పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. అంటే ఆ దైవజనుని మాట ఈ చిన్నది గుర్తుపెట్టుకోనుంది. బహుశా ఆయన చెప్పే ప్రతి ప్రసంగం వినేదేమో, దైవజనుల ప్రసంగాలు, దైవజనులు చెప్పే దేవుని మాటలు లక్ష్యం ఉంచాలి ప్రియులారా.
ఇదిగా సంతోషం చేత పేతురు వచ్చేసాడని చెప్పి లోపలికెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ చెబుతుంది. వాళ్ళే అంటున్నారా చూడండి, అందుకు వారు నువ్వు పిచ్చిదానివైనరి, అయితే తాను చెప్పినది నిజమేనామో దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ వీరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో అది దేవుడు జరిగిస్తాడనే నమ్మిక లేకుండా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ చిన్నది ఆ దేవుని ప్రార్థన దేవుడు వింటాడు అన్న ఆ కాన్ఫిడెంట్తో ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ప్రియులారా. ఆమె చెబుతూ ఉంటే వాళ్ళు అన్నారు, నీ పిచ్చి పట్టింది నీకు, పేదలు ఎట్ట వస్తాడు, చెరసల్లో వేశారు కదా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో ప్రార్థన చెయ్యనే చెయ్యండి. నాకు 10,000 వస్తే చాలయ్యా అని అనుకునే వ్యక్తి దేవుడు 100,000 రూపాయలు ఇస్తాడని సపోజ్, అటువంటి ఆశీర్వాదం నీ కుటుంబంలో దేవుడు దయచేస్తాడని, దేవుడు తలపోసి నీకు అనుగ్రహించాడనుకోండి, దేవుడు నాకు ఎందుకు ఇస్తాడండి అంతా? నీ కుటుంబంలో నీ కుమారుని నీ కుమార్తెని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడని దేవుడు తలుస్తూ ఉంటే నీవు చాలాసార్లు నీ ప్రార్థన నీవు కోరుకుంటావు కానీ దేవుడు చేస్తాడన్న నమ్మకం మాత్రం నీకు ఉండదు. ఊరిక అడుగుతూ ఉంటావు అంతే, ఇదే చేయాలి కాబట్టి చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. అంతేకాదు కింద మరొక మాట చిన్నది నేర్పిస్తూ ఉంది, తాను చెప్పినదే నిజమేనామో దృఢంగా చెప్పినప్పుడు. ఆమె వదిలిపెట్టట్లేదు చిన్నది, లేదు అది పేతురు స్వరమే, అది పేతురు స్వరమే. ఇక ఆమె మాటకి వాళ్ళు ఏం అనలేక, సరే పేతురు కదలే, పేతురు దోతేమోలే అంటున్నారు. వాళ్ళు చూడండి ప్రియులారా, కొన్ని ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన మధ్య జరుగుతూనే ఉంటాయి. పేతురు వచ్చాడని మాత్రం వాళ్ళు నమ్మట్లు. ఇక తర్వాత చూడండి, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి ఉందిరి. ఆహా, చిన్నది ఎంత కాన్ఫిడెంట్గా ఉందో చూడండి. కొన్నిసార్లు పిల్లలు కూడా మన ఇళ్ళు అలానే చేస్తుంటారు కదా, వాళ్ళకున్నంత కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉండదు. మనం ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబంలో విభ్రాంతి నుండి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అస్సలు నేను అనుకోలేదు బ్రదర్ ఈ రకంగా నా కుటుంబం ఆశీర్వదించబడతాదని, నేను అనుకోలేదు బ్రదర్ నా బిడ్డలు ఇంత ఉన్నతంగా అవుతారు అని, నేను అస్సలు కొంచెం కూడా అనుకోలేదు బ్రదర్ దేవుడు నాకు ఇంత మంచి ఇల్లు ఇస్తాడని, నేను అనుకోలేదు బ్రదర్ ఇంత మంచి వాహనంలో నేను తిరుగుతానని, భూ సంబంధంగా అయినా దేవుడు దయచేస్తాడు నీ ప్రార్థనను బట్టి. ఆసక్తితో ప్రార్థన చేయటం అలవాటు చేసుకో, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. ప్రార్థన ఖచ్చితంగా విడుదల దయచేస్తుంది. పేతురు చెరసాల నుంచి విడిపింపబడటానికి సంఘ ప్రార్థన, కానీ వీరు నిజంగా నమ్మట్లేదు. వారి ప్రార్థన దేవుడు విన్నాడన్న సత్యం వాళ్ళే నమ్మలేకపోతున్నారు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడన్న నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తుంటాం. అమ్మాయ్య, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ముద్ర వేస్తాడు. నీకు ఏ అవసరం ఉందో, నీకు ఏ అక్కరుందో ఆయన సన్నిధిలో నమ్మిక ఉంచి ప్రార్థన చేయి. ఈ చిన్నది నేర్పిస్తున్న పాఠం, షీఈస్ వెరీ కాన్ఫిడెంట్, పేతురు స్వరమే అది. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ కాన్ఫిడెన్స్ చూసి అన్ను పిచ్చిదాని అంటారు, అయినా వదిలిపెట్టకు. నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు, చుట్టుపక్కల వాళ్ళ విభ్రాంతి నందే కార్యాలు నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు, ప్రొవైడెడ్ నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం ప్రార్థన చేస్తే.
ఆసక్తి తో ప్రార్థన చేస్తే అత్యాసక్తి తో ప్రార్థన చేస్తే తలలో ఉంచుదా అతి ప్రార్థన జీవితాన్ని మనం కోరుకుందా దేవా నా కుటుంబంలో ప్రార్థన లేమిగా ఉంది కొరతగా ఉంది అయ్యా నా జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతని ఇవ్వట్లేదు నన్ను క్షమించు అని అదిగో ఆయన చేతులు పట్టుకొని ఇక నుంచైనా ప్రార్థన ప్రార్థన ఆసక్తితో ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన అన్నిటికీ మించి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థించటం తీర్మానం చేసుకోండి ప్రాక్టికల్ గా అలవాటు చేసుకోండి ఈ దినం నుంచైనా లేక రేపటి నుంచైనా ఉదయకాలం ఆయన సన్నిధికి రావడానికి ప్లాన్ చేసుకోండి దినాన్ని గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు తేటైన మీ పలుకులు విన్నారు వారి హృదయాల్లో తండ్రి ప్రభువా నింపబడిన ఈ మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా రాతి గుండెను పడిన రాతి నేలను పడిన విత్తనాల్లాగా ఇదిగో కొంతమంది రాతి గుండెలు కలిగి ఉన్నారేమో ఆ రీతిగా కాకుండా మంచి నేలను పడిన విత్తనంగా ఈ వాక్యం ఫలించినట్లుగా సహాయించండి ప్రతి కుటుంబం తీర్మానం చేసుకొని ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి సమయాన్నిచ్చి వారి కుటుంబ అవసరాలు తీర్చుకొనినట్లు ఇబ్బందులలోంచి బయటపడినట్లు మీరు సహాయం చేయండి అయ్యా ఇదిగో ఈ పరిచర్యను కూడా అంతకంతకు మీరు బలపరచండి అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభువా మీదటికి అనేకులు రక్షింపబడినట్లుగా తండ్రి ఈ పరిచర్యను బలపరచమని కూర్చున్న ప్రతి బిడ్డను మీ మేలులతో మీ తృప్తితో నింపమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి ఆమేన్. ప్రియులారా ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక ఆమేన్.